ఓకే ఫైనల్ ఇయర్ బిఏ వాళ్ళకి లాస్ట్ యూనిట్లో జిఎస్టీ అని ఉంటుంది నిన్న మీకు దాని గురించి చెప్పడం జరిగింది. జిఎస్టీ అంటే ఏంటి, జిఎస్టీకి సంబంధించిన విషయ పరిచయం, జిఎస్టీ ఏ సవరణ ద్వారా వచ్చింది, అసలు జిఎస్టీ అంటే ఏంటి, దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా నిన్నటి క్లాస్లో వివరించడం జరిగింది. అయితే ఈరోజు అంటే దాన్ని ఏం చూసుకున్నామంటే జిఎస్టీ అనగా అనేది దాని విధులను వివరించండి అన్న. ఈ దీనికి సంబంధించి రాసేదానికంటే ముందు నిన్నటి విషయ పరిచయాన్ని రాయాల్సి ఉంటుంది. అది రాసినాక ఇది రాసి తర్వాత విధులు రాస్తే మనకి ఫుల్ ఆన్సర్ అవుతుంది, బాగా గుర్తుపెట్టుకోవాలి. సో జిఎస్టీ అనగానేమి విధులను వివరించండి అన్న. జిఎస్టీ అంటే సింపుల్గా చెప్తున్నా నేను, జిఎస్టీ అనగా గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటారు ఇంగ్లీష్లో, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటారు. జిఎస్టీ అనేది సెంట్రల్ మరియు స్టేట్ యొక్క ఉమ్మడి ఫోరం అన్నమాట. సెంట్రల్కి సంబంధించి, రాష్ట్రానికి సంబంధించి, మరి కేంద్రానికి సంబంధించిన ఉమ్మడి ఫోరం ఏంటంటే జిఎస్టీ. అంటే జాతీయ లెవెల్లో జిఎస్టీ కొన్ని పన్నులను, పరోక్ష పన్నులు అన్నమాట, కొన్ని పన్నులను మినహాయించడం జరిగింది. నిన్నటి క్లాసులు ఇచ్చారు జిఎస్టీ వచ్చిన తర్వాత మనం ఏమేమి పన్నులను వదులుకోవడం అనేది. అలాంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వస్తువులపైన కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వస్తువులపైన కానీ, జాతీయ పరంగానే వాటిపైన ట్యాక్సులు వేయడం జరుగుతుంది, దాన్ని జిఎస్టీ అంటాం. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటాం దాన్ని. సో ఈ జిఎస్టీ అనేది, జిఎస్టీ కౌన్సిల్ అనేది సెంట్రల్ మరియు స్టేట్ యొక్క ఉమ్మడి ఫోరం అన్నమాట. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన పనుల విషయాలలో ఈ జిఎస్టీ కౌన్సిల్ ఏదైతే ఉందో అదే మొత్తం పన్నులను వేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఏ కస్టమర్ అయితే వస్తువులను కొంటాడో అతనే చివరిగా పన్ను చెల్లించాల్సి వస్తుంది, మధ్యవర్తులు ఎవరు దీంట్లో ఉండరు. సో అయితే ఈ జిఎస్టీ అనే ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ మీకు చిన్నగా ఒక చార్ట్ రూపం వేశాను. కేంద్ర ఆర్థిక మంత్రి దీనికి ఎవరు ఉంటాడు, చైర్పర్సన్ ఉంటాడు. కేంద్ర ప్రభుత్వంలోని ఆర్థిక మంత్రి ఎవరైతే ఉంటారో ఈ జిఎస్టీకి చైర్మన్గా ఉంటాడు. తర్వాత ఇంతలో సభ్యులు ఎవరెవరు ఉంటారంటే, ఫైనాన్స్ రెవెన్యూకి సంబంధించిన వ్యక్తులు, రాష్ట్రంలోని మినిస్టర్ లేదా ఫైనాన్స్ మినిస్టర్ ఎవరైతే ఉంటారు, కేంద్రంలోని ఫైనాన్స్ మినిస్టర్, రాష్ట్రంలోని ఫైనాన్స్ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో, రాష్ట్రాలలోని ఫైనాన్స్ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళిందరూ సభ్యులు ఉంటారు. అర్థమైనా ఫైనాన్స్ రెవెన్యూకి సంబంధించినటువంటి ఫైనాన్స్ మినిస్టర్, రెవెన్యూ మినిస్టర్ ఎవరైతే ఉంటారో, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంలోని రెవెన్యూ మినిస్టర్ మన ఫైనాన్స్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇందులో సభ్యులుగా ఉంటారు. అదేవిధంగా ఫైనాన్స్ లేదా ట్యాక్సేషన్ లేదా ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి నామినేటెడ్ చేయబడిన మంత్రిగా బాధ్యతలు చేపట్టేటువంటి అవకాశం ఉంది. ఫైనాన్స్ సంబంధించిన వ్యక్తి కావచ్చు, లేదా ట్యాక్సేషన్ సంబంధించిన వ్యక్తి కావచ్చు, లేదా ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి నామినేట్ చేయబడినటువంటి మంత్రి ఎవరైతే ఉంటారో వాళ్ళు దీంట్లో సభ్యులుగా ఉంటారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా కొందరు నామినేట్ చేస్తుంది ఫైనాన్స్ సంబంధించి, లేదా ఏమంటారు ట్యాక్సేషన్ సంబంధించి, లేదా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన నామినేట్ ఉంటారు కొంతమంది, వాళ్ళు ఇందులో సభ్యులుగా ఉండేటువంటి అవకాశం ఉంటారు. సో టోటల్గా ఏమిటంటే కేంద్ర మంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రి దీనికి చైర్పర్సన్గా ఉంటాడు. అర్థమైంది అనుకుంటున్నాం, కేంద్ర ఆర్థిక మంత్రి దీనికి చైర్పర్సన్గా ఉంటాడు. తర్వాత ఫైనాన్స్ సంబంధించినటువంటి వాళ్ళు, రెవెన్యూకి సంబంధించినటువంటి వాళ్ళు, రాష్ట్రంలోని ఫైనాన్స్ మినిస్టర్ కానీ, రాష్ట్రంలోని రెవెన్యూ మినిస్టర్ కానీ ఇందులో సభ్యులుగా ఉంటారు. ఆ తర్వాత ఇంకెవరంటే ఎవరైతే నామినేటెడ్ చేయబడిన వ్యక్తులు ఉంటారో, ఫైనాన్స్ విషయంలో స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ సంబంధించిన కావచ్చు, లేదా ట్యాక్సేషన్ విషయంలో కావచ్చు, లేదా ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఒకరి నామినేట్ చేస్తూ ఉంటుంది, అలాంటి సభ్యులు కూడా ఈ జిఎస్టీలో సభ్యులు ఉండే అవకాశం ఉంది. సో ఇదంతా ఎప్పుడు ఏర్పడిందంటే, ఇది 101వ రాజ్యాంగ సవరణ ప్రారంభంలో ఇది ఏర్పడింది. సుమారుగా 60 రోజుల లోపు ఇది ఏర్పడింది అన్నమాట. అంటే రాజ్యాంగ సవరణ
सुमार अरवे रोज तरह दी कंप्लीट स्ट्रक्चर अभी रावे सो इंदो ఓటింగ్ విధానం ఉంటది ఏ రకమైనటువంటి సభ్యులు ఉంటారు వాళ్ళు ఎంత ఓటింగ్ లో పాల్గొనాలి వాళ్ళ యొక్క కోరం ఎంత ఉంటది ఇదంతా కూడా మనకి ఇక్కడ ఇచ్చారు జీఎస్టీ కౌన్సిల్ అనేది 12 9 2016 లో ఏర్పాటు చేయబడింది ఎప్పుడది 60 రోజుల ప్రారంభమైపడి 101వ సవరణ ద్వారా 60 రోజుల తర్వాత 12 9 2016 సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది అయితే జీఎస్టీ యూనియన్ ఫ్రై యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో విధులు నిర్వహించబడింది ఫైనాన్స్ మినిస్టర్ ఇక్కడ చెప్పాలి రెండు ఫైనాన్స్ కేంద్ర ప్రభుత్వ ఫైనాన్స్ మినిస్టర్ ఆధ్వర్యంలో ఏమంటే ఫైనాన్స్ మినిస్టర్ అన్నమాట జీఎస్టీ యూనియన్ అనేది కేంద్ర ప్రభుత్వ ఫైనాన్స్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో విధులు నిర్వహిస్తుంది తరువాత జీఎస్టీ కౌన్సిల్ సభ్యులలో జీఎస్టీ కౌన్సిల్ సభ్యులలో 50% మంది కోరమును కలిగి ఉంటారు కనీసం 50% మంది ఇందులో సభ్యులు ఉండాలి జీఎస్టీ కౌన్సిల్ యొక్క ప్రతి నిర్ణయం అనేది ఈ సూత్రాలకు అనుగుణంగా ఉండాలి ఏ సూత్రాలవి ఈ సూత్రాలకు అనుగుణంగా ఉండాలి ప్రస్తుత మరియు ఓటింగ్ సభ్యుల యొక్క ప్రాముఖ్యమైన ఓట్ల 3/4 కంటే తక్కువగా ఉండరాదు అంటే ఓటింగ్లో పాల్గొన్నప్పుడు కనీసం 3/4 వంతు అనే ఉండాలి అంతకంటే తక్కువ నీకైతే వీల్లేదు జీఎస్టీ కౌన్సిల్ యొక్క ప్రతి నిర్ణయం అనేది ఈ క్రింది అంశాలపైన ఆధారపడింది ఈ సూత్రాలపైన ఆధారపడింది ప్రస్తుత ఓటింగ్ సభ్యుల యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఓట్లు ఏంటంటే ముఖ్యమైన ఓట్లు ఏంటంటే 3/4 ఉండాలి 3/4 వంతు అంతకంటే తక్కువ ఉండకూడదు తర్వాత సూత్రాలు ఏమిటి సెంట్రల్ ప్రభుత్వం యొక్క ఓటు సెంట్రల్ ప్రభుత్వం యొక్క ఓటు ఎంత ఉండాలి సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం ఓటు ఎంత ఉండాలి అంటే మొత్తం ఓటులో 1/3 స్థానాన్ని కలిగి ఉండాలి కేంద్ర ప్రభుత్వం యొక్క ఓటు దీని ఏదైనా సమస్య వచ్చినప్పుడు దీని మీద డిస్కస్ చేస్తే కేంద్ర ప్రభుత్వం యొక్క ఓటు ఎంత ఉండాలి అంటే మొత్తం వచ్చినటువంటి ఓట్లలో 1/3 స్థానాన్ని కలిగి ఉండాలి కేంద్ర ప్రభుత్వం అంటే రాష్ట్రాల విషయానికి వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఓట్లు ఆ సమావేశంలో 6లో మొత్తం ఓట్ల సంఖ్యలో 6లో అంటే ఆ సమావేశంలో 6వ వంతులో సంఖ్యల మొత్తం 2/3 వేటేజ్ కలిగి ఉండాలి 2/3 వంతు వేటేజ్ కలిగి ఉండాలి సో ఈ కౌన్సిల్ సంబంధించిన కొన్ని ఒక 8 విధులు ఉన్నాయి ఆ 8 విధులనే నేను మీకు నోట్స్ రూపంలో వాట్సాప్ లో పెట్టేస్తాను మీరు అది నోట్ చేసుకోవాలి సార్ 8 విధులు పాయింట్ బై పాయింట్ సో ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్ అన్నమాట జీఎస్టీకి సంబంధించినటువంటి విధులు లేదా జీఎస్టీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ జీఎస్టీకి సంబంధించినటువంటి బాధ్యతలు ఏ విధంగా అనేది దీంట్లో మనం కంప్లీట్ గా తీసుకోవడం లేదు అంటే జీఎస్టీ యొక్క భావనలు ఏమున్నాయి అనేది రేపటి క్లాస్ లో తీసుకుందాం అంటే జీఎస్టీ విషయ పరిచయం జీఎస్టీ యొక్క నిర్మాణమేంటి జీఎస్టీ యొక్క విధులు ఏమిటి జీఎస్టీ యొక్క భావనలు ఏ విధంగా ఉంటాయి ఏ భావనలతోని జీఎస్టీ ఏర్పాటు చేయడం జరిగింది ఆ భావనల ఆధారంగానే జీఎస్టీ అనేది విధులు నిర్వహించడానికి అవకాశం ఉంటుంది సో ఇప్పుడు బాగా అర్థం మీరు జీఎస్టీ అనగా గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అని అంటారు జీఎస్టీ కౌన్సిల్ అనేది సెంట్రల్ మరియు స్టేట్ యొక్క ఉమ్మడి ఫోరంగా మనం తీసుకోవాలి ఇందులో ఈ స్ట్రక్చర్ ఏంటంటే జీఎస్టీలో కేంద్ర ఆర్థిక మంత్రి చైర్పర్సన్ గా ఉంటాడు జీఎస్టీ ఫోరం సభ్యులు ఎవరైనా ఉంటారంటే ఫైనాన్స్ మరియు రెవెన్యూకి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు రాష్ట్రంలోని మినిస్టర్ అంటే ఫైనాన్స్ మినిస్టర్ కానీ రెవెన్యూ మినిస్టర్ కానీ ఇందులో సభ్యులుగా ఉంటారు అట్లనే నామినేటెడ్ చేయబడినటువంటి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నామినేటెడ్ చేయబడినటువంటి దేనికి ఫైనాన్స్ నామినేట్ చేసేవారు ఉంటారు ట్యాక్సేషన్ నామినేట్ చేసేటువంటి ప్రతినిధులు ఉంటారు
ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన నామినేటెడ్ వ్యక్తులు ఉంటారు. వాళ్ళందరూ కూడా అంటే ఆర్థిక విషయాలకు సంబంధించి, పనుల విషయానికి సంబంధించి నామినేట్ చేయబడిన వ్యక్తులు, కేంద్ర స్థాయిలో అయినా సరే రాష్ట్ర స్థాయిలో అయినా సరే వాళ్ళు కూడా ఈ జిఎస్టీలో సభ్యులు ఉండే అవకాశం ఉంది. అయితే ఇది 101వ సవరణ ప్రారంభంలో 60 రోజులలోపు ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసినటువంటి జిఎస్టీ కౌన్సిల్ అనేది సెప్టెంబర్ 12, 2016లో ఏర్పాటు చేయడం జరిగింది. జిఎస్టీ యూనియన్లో ఫైనాన్స్ మినిస్టర్ వారి ఆధ్వర్యంలో విధులు నిర్వహించడం జరుగుతుంది. ఇది ఎవరి ఆధ్వర్యంలో విధులు నిర్వహిస్తుంది? కేంద్ర ఆర్థిక మంత్రి ఆధ్వర్యంలో. నిజమైన ఫైనాన్స్ మినిస్టర్ కేంద్ర ఆర్థిక మంత్రి ఆధ్వర్యంలో జిఎస్టీ అనేది విధులు నిర్వహిస్తుంది. జిఎస్టీ కౌన్సిల్ సభ్యులలో కనీసం 50% మంది కోరంను కలిగి ఉండాలి. అంటే జిఎస్టీ కౌన్సిల్ ఉండేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నప్పుడు ఏదైనా సమస్య ఏర్పడినప్పుడు దాని మీద డిస్కస్ చేసేటప్పుడు కనీసం 50% మంది సభ్యులు అందులో ప్రజెంట్గా ఉండాలి. అలాంటి సందర్భంలో ఈ సూత్రాలను కూడా నిర్ణయాలు ఓటింగ్ మొత్తం 3/4 కంటే తక్కువగా ఉండకుండా ఉండాలి, అప్పుడు బిల్ పాస్ అవుతుంది. సెంట్రల్ ప్రభుత్వం యొక్క ఓటు మొత్తం ఓటులో 1/3 స్థానాన్ని కలిగి ఉండాలి కంపల్సరిగా. రాష్ట్రం ఎంత ఉండాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఓటు 2/3 ఉండాలి. 1/3 ఏమో కేంద్ర ప్రభుత్వం ఉండాలి, 2/3 ఏమో రాష్ట్ర ప్రభుత్వం ఉండాలి. అదేవిధంగా జిఎస్టీ కింద పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించిన పనుల విధింపుల నుండి చెప్పిన తేదీ నుండి దాన్ని సిఫారసు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఇక్కడ 8 విధులు ఉన్నాయి, దాన్ని మీకు నేను వాట్సాప్ నోట్స్ ఇస్తాను, మీరు చూసుకోవాల్సి వస్తుంది. ఓకే.